హలో చెప్పు స్వాతి, వస్తూ ఉన్నాను. ఇంకో గంటలో వచ్చేస్తాను. నువ్వు భోంచేసావా? సరే, మన ఇద్దరం కలిసే భోంచేద్దాంలే, వెయిట్ చేయి. ఓకే, బాయ్. ఈ రేడియోలో పాటల కన్నా ఎక్కువ న్యూసే చెప్తున్నారు. ఈ అమ్మాయిని చాలా దారుణంగా చంపారు. ఎన్ని రోజులు ఈ అమ్మాయిని ఇక్కడ కట్టించారో తెలియడం లేదు. సార్, పెద్ద పెద్ద నేరస్తుల్ని చూశాను, హంతకుల్ని చూశాను, కానీ హత్య చేసిన తర్వాత శవాన్ని స్కార్క్రోగా మార్చడాన్ని ఇప్పుడే చూస్తున్నాను. హంతకుడికి మతి ప్రేమించుంటుంది. అసలు మీకేమైంది? అసలు మీరు ఇక్కడ ఏం చూశారు? సార్, నేను రాత్రి వచ్చేటప్పుడు నా కారు కంట్రోల్ తప్పిపోయింది సార్. ఆ తర్వాత ఈ పొలంలో ఉన్న స్కార్క్రోని గుద్దేసింది. అప్పుడు ఇది స్కార్క్రో కాదని, ఒక అమ్మాయి శవం అని తెలిసింది. వెంటనే నేను మీకు ఫోన్ చేశాను. మీరు ఇక్కడే ఉంటున్నారు, మీ పొలాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎవరో ఒకరు ఈ అమ్మాయిని స్కార్క్రోగా కట్టేసి ఉండడం మీరు చూడలేదా? సార్, ఆ ఫ్రెడీ ఇటు చూడండి సార్, కాలి గుర్తులు. హంతకుడివే అయ్యుండొచ్చు. ఇలా చూడు, కుడికాలు అచ్చు చాలా డీప్గా ఉంది కదా, కానీ ఎడంకాలు అచ్చు లైట్గా ఉంది. అంటే అర్థమైందా ఫ్రెడీ? అర్థమైంది సార్. అంటే హంతకుడు కుడికాల్ని బలంగా మోపి వెళ్ళుంటాడు సార్. కరెక్ట్. ఒకటి, వాడు కాలు నొక్కుతూ వెళ్ళుంటాడు, లేదా వాడి కాలుకి దెబ్బ తగిలి ఉండొచ్చు. ఏమైంది శ్రేయ, నువ్వు ఏదో డీప్గా ఆలోచిస్తున్నట్టునా? సార్, హంతకుడు ఎవడో నాకు తెలుసు. ఏంటి, హంతకుడు నీకు తెలుసా? ఎలా? సార్, 12 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ కీర్తి ఇంటికి ఆడుకోవడానికి వెళ్లేదాన్ని. ఓ రోజు ఆడుకుంటూ చీకటి పడింది కూడా గమనించలేదు. అప్పుడు కీర్తి వాళ్ళ అమ్మగారు వాళ్ళింట్లోనే పడుకోమని చెప్పారు. ఆ రోజు రాత్రి కీర్తి, కీర్తి ఎక్కడికి వెళ్ళింది? తర్వాత ఆ స్కార్క్రో కిల్లర్ నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సార్, వాడో సీరియల్ కిల్లర్. వాడి వల్ల ఎంతమంది అమ్మాయిలు బలైపోయారో తెలీదు. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ వాడు తిరిగి వచ్చినట్టున్నాడు. 12 సంవత్సరాల క్రితం ఉన్న సీరియల్ కిల్లరా? నేను ఈ కేసు గురించి కొన్ని విషయాలు విన్నాను. సోలంకే. అదే బాస్, నువ్వెప్పుడు వచ్చావు? సోలంకే సార్, మీరు పనిలో చాలా బిజీగా ఉన్నారే. అవును, ఈ శవంతో మాట్లాడుతున్నాను. ఏం చెప్పింది? చాలా విషయాలు చెప్పింది బాస్. ఇన్ఫ్యాక్ట్ ఈమె కష్టాలన్నీ కూడా నాతో చెప్పుకుంది. ఆ కష్టమైన కథ విని నా మనసు తలడిల్లిపోయింది. కష్టమైన కథ? అవును సచిన్, ఈ అమ్మాయి చాలా కష్టపడింది. ఈ అమ్మాయి చిత్రహింస అనుభవించి చనిపోయింది. బాడీని చెక్ చేస్తుంటే నా కళ్ళు చెమ్మగిల్లాయి. సార్, తన వయసు ఏముంటుంది? వయసు 30 ఏళ్ళు ఉండొచ్చు. ఈమె 4-5 రోజులకు ముందే చనిపోయింది. 4-5 రోజుల క్రితం చనిపోయిందా? తను చనిపోవడానికి కారణం ఏమిటో నువ్వు చెప్పగలవా? ఇలా చూడు, కత్తితో ఈమె మీద దారుణంగా దాడి చేశారు బాస్. ఇదే విధంగా ఈమె శరీరం అంతా కూడా ఈ విధమైన గాయాలు ఉన్నాయి. చెప్పాలంటే ఈ గాయాల వల్ల ఈమె బాడీలో 75% నరాలని కట్ అయిపోయాయి. సార్, ఈ హంతకుడు ఒక సైకో అనుకుంటాను. ఎందుకలా అంటున్నానంటే, కొంచెం కూడా కనికరం లేకుండా ఏం చేశాడు చూడండి. ఇదేం పెద్ద విషయం కాదు పంకజ్. కత్తితో దాడి చేయడానికి ముందు తన మీద స్టన్ గన్ తో కూడా దాడి చేయడం జరిగింది. ఇది చూడండి సార్, స్టన్ గన్ వల్ల కాలిన గాయాలు. స్టన్ గన్ తో కాల్చాడు, కత్తితో కోశాడు, దారుణంగా హింసిస్తూ అమ్మాయిల్ని చంపి వీళ్ళని తీసుకువెళ్లి పొలాల్లో దిష్టిబొమ్మల్లా కట్టేసి వస్తున్నాడు. అవును సార్, హంతకుడు హత్యలు చేయడానికి ఉన్న మోటివ్ దొంగతనాలు చేయడము ప్రతీకారము కాదు. తనకి ఆడవాళ్ళంటే అసహ్యం అనుకుంటా, లేదా తనకి హత్యలు చేయడం ఇష్టమై ఉండాలి. మామూలుగా సీరియల్ కిల్లర్ సిలగే కదా ఉంటారు. చాలా కరెక్ట్ గా చెప్పావు. సలోంకి ఈ హంతకుడు గురించి ఇంకా చాలా విషయాలు మాకు తెలియాలి. ఇతని గురించి పూర్తి వివరాలు తెలిస్తేనే ఇతను సాధ్యమైనంత తొందరలో మనం అరెస్ట్ చేయగలం. బాస్, ఆ హంతకుడు గురించి నేను ఎక్కువగా చెప్పలేను.
కానీ ఈ అమ్మాయి గురించి మాత్రం నేను ఇంకా చాలా చెప్పగలను. ఎవడు త్వరగా చెప్పు. రండి. ఇదిగో చూసారా, ఇది కన్ను కథ సార్. అవును సచిన్, ఇది ఈ అమ్మాయి కన్నే. ఆ తర్వాత ఇదిగో చూడు, ఈ అమ్మాయి కన్నులో ఇదిగో స్టిచెస్ ఉన్నాయి. చూసారా, ఈ అమ్మాయి కళ్ళ మీద స్టిచెస్ ఉన్నాయా? అంటే కొద్ది రోజుల క్రితం ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగి ఉంటుందా? అవును బాస్, సుమారు 10-15 రోజుల ముందు ఈ అమ్మాయికి కంటి ఆపరేషన్ జరిగింది. ఈమెకి కోర్నియల్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. దానికి ముందు ఈమెకు కంటి చూపు లేదు. మాకు తన రక్తంలో ఈథన్ శాండల్ కెమికల్ కూడా దొరికింది. ఈథన్ శాండల్? ఇది ఎలాంటి కెమికల్ సచిన్? ఈ కెమికల్ ఒక రకమైన డ్రగ్ అని చెప్పొచ్చు. దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనుషులకి హెలోసినేషన్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకి వింత వింతగా అన్ని కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల వాళ్ళు భయపడుతూ ఉంటారు. అలా భయపడటం వల్ల గట్టిగా అరుస్తూ ఉంటారు. మై గాడ్, అంటే ఇది అంత ప్రమాదకరమైన డ్రగ్గా? చాలా ప్రమాదకరమైన డ్రగ్. అటువంటి డ్రగ్గే ఆ అమ్మాయి బాడీలో మాకు ఎక్కువ శాతం కనిపించింది. తను చావడానికి ముందు ఎంత బాధపడి ఉంటుందనేది మీ ఊహలకు కూడా అందదు. తనకి ఆ డ్రగ్, అదే కెమికల్ ఈ అమ్మాయి రక్తంలోకి ఎలా వచ్చింటుంది? అంటే తన బాడీలోకి ఇంజెక్ట్ చేసుంటారా, లేదంటే తినే ఆహారంతో ఇచ్చుంటారా? సార్, మేము తన బాడీని చెక్ చేసినప్పుడు ఆ డ్రగ్ ని తను స్మెల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కోసం స్ప్రే కూడా యూజ్ చేసుండొచ్చు. స్ప్రే యూజ్ చేసుంటారా? అవును. అది మాత్రమే కాదు, ఈ అమ్మాయి రక్తంలో ఏదో మందు కలిసింది. ఆ మందు సాధారణంగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి, లేదంటే యాంగ్జైటీ వల్ల బాధపడే వాళ్ళకి ఇస్తారు. ఓ, డిప్రెషన్ లేదంటే యాంగ్జైటీనా? సలోంకి ఒకవేళ ఈ అమ్మాయి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఉంటుంది, డిప్రెషన్ యాంగ్జైటీ కోసం మందులు తీసుకుని ఉంటుంది. కావచ్చు. సచిన్, నువ్వు పని చేయి. సార్, మిస్సింగ్ పర్సన్స్ బ్యూరోకి వెళ్ళి ఎంక్వైరీ చేయి. ఈ అమ్మాయికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో, వెళ్ళి చూడు. ప్లీజ్ రండి. సార్, మిస్సింగ్ పర్సన్స్ బ్యూరోలో కనిపెట్టా ఆ అమ్మాయి పేరు అదితి కుమార్ సార్. ఇకపోతే ఈ ముగ్గురు అదితి పనిచేసిన అదే కంపెనీలో పనిచేస్తున్నారు సార్. ఈ అమ్మాయి పేరు సనా, జ్యోతి, ఇంకా అనిత. మీరు అతిథికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. అతిథికి ఎవరితోనైనా విరోధం ఉందా? ఏదైనా గొడవ జరిగిందా? లేదంటే ఎవరైనా తనని ద్వేషించారా? నా ఉద్దేశం ఏంటంటే, తన హత్యకు సంబంధించి మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? సార్, అదితి నాకు చాలా మంచి ఫ్రెండ్ సార్. తన గురించి అన్ని విషయాలు నాతో చెప్పేది. తనకు ఎవరైనా శత్రువు ఉండుంటే తప్పకుండా నాతో చెప్పేది సార్. అలాగా. ఆఖరిసారిగా మీరు అతిథిని ఎప్పుడు చూశారు? 5 రోజుల క్రితం తన ఆఫీస్కి వచ్చినప్పుడు చూశాను. నేను అప్పుడే తన్ని కలిశాను. మరి సనా, మీరు చెప్పండి. సార్, నేను అదితిని కలిసి 1 నెల అయిపోయింది. యాక్చువల్లీ నేను కంపెనీ పని మీద జపాన్కి వెళ్లాల్సి వచ్చింది. పోయిన వారమే నేను తిరిగి వచ్చాను. అప్పుడే తెలిసింది అదితి. చూడండి, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. సార్, పోయిన వారమే నేను అదితితో ఫోన్లో మాట్లాడాను. అప్పుడు తన మాటల ప్రకారం చూస్తే ఎటువంటి ప్రమాదాలు ఉన్నట్టు నాకు తెలియలేదు సార్. ఓకే, ఏం పర్వాలేదు. సచిన్, ప్లీజ్ రండి. సార్, ఒకసారి రండి. సార్, ఒక 12 ఏళ్ల క్రితం అంటే 2001లో ఒక స్కార్క్రో కేసు ఉంది కదా, అది నాకు దొరికింది. మీరే చూడండి. 12 సంవత్సరాల క్రితం ఈ సైకో కిల్లర్ అమ్మాయిల్ని హత్య చేసిన విధంగానే ఇప్పుడు అతిథి హత్య చేయబడింది. ఎలిథెన్ శాండైల్ డ్రగ్ని ఇచ్చారు, ఆ తర్వాత స్టెన్గన్తో కాల్చారు, ఆ తర్వాత చాకుతో తన నరాల్ని కోసేశారు. కానీ సార్, అదే సంవత్సరం 20 డిసెంబర్ నాడు ఆ హంతకుణ్ణి వాళ్ళు పట్టుకున్నారట కదా. తన పేరు నితిన్, తన ఇంకా జైల్లోనే ఉన్నాడు. మరైతే అచ్చని ఎవరు చేసుంటారు ఈ హత్య? ఇంకెవరో చేశారు. అది ఎవరై ఉంటారో? 12 సంవత్సరాల క్రితం ఆ సైకో కిల్లర్ హత్య చేసిన విధంగానే ఈ అమ్మాయిని కూడా అతి దారుణంగా హత్య చేశాడు. ఆ సైకో కిల్లర్ స్టైల్ని అవలంబించాడు. సార్, విజయ్ అనే ఇన్స్పెక్టర్ నితిన్ని అరెస్ట్ చేశాడు సార్. ఒకవేళ ఆయన మనకి సహాయపడొచ్చేమో. ఈ ఇన్స్పెక్టర్ విజయ్ని కలుద్దాం. కానీ అంతకంటే ముందు అతిథి ఇంటికి వెళ్ళాలి. సార్, ఇంట్లో సామాన్లేవి కింద పడలేదు, ఏది పగిలిపోలేదు సార్. అంటే హంతకుడు అతిథికి తెలిసే ఉంటాడు. సార్, ఇంట్లో అతిథి ఒంటరిగానే ఉంటుంది. తన ఫ్యామిలీలో ఎవరినైనా కలిస్తే తనకి ఎందుకు చనిపోయిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏమీ లేని ఇల్లు కూడా కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటుంది. ఇల్లు అంతా బాగా చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది.
సార్. రజత్, దీన్ని చూడండి. చనిపోవడానికి కొద్దిసేపటి ముందు అదితి కాఫీ పెట్టినట్టుంది, తన కోసం, ఇంకా హంతకుడి కోసం కూడా. సార్ సార్ చూడండి, వాస్ పగిలిపోయింది. తన మీద హత్యా ప్రయత్నం జరిగినట్టుంది సార్. ఈ వాజ్ని ఎవిడెన్స్ బ్యాగ్లో వేయి, ఫింగర్ ప్రింట్స్ దొరకచ్చు. సరే. అలా అంటే అదితి కిచెన్లో కాఫీ పెట్టేటప్పుడు హంతకుడు తనపై దాడి చేసి ఉండాలి, అప్పుడు తను ఈ రూమ్కి వచ్చింటుంది. ఆ సమయంలోనే ఖచ్చితంగా ఈ వాజ్ కింద పడి పగిలింటుంది, ఇక్కడ తన్ని హత్య చేసి ఉండొచ్చు. సార్, ఇందులో డిప్రెషన్ మందులు దొరికాయి సార్. సాలంకే సార్ మనతో చెప్పింది వీటి గురించే. డాక్టర్ విరేన్ అదితికి ట్రీట్మెంట్ చేశారా? ఆ డాక్టర్ని ఇప్పుడు మనం కలవాలి. ఎవరు కావాలి? నేను సిఐడి నుంచి వచ్చాను ఇన్స్పెక్టర్ సచిన్. విజయ్ గారిని కలవాలి. ఓ రండి సార్, ప్లీజ్. నానా నానా. ఏమైంది బాబు సమీర్? నానా, సిఐడి నుంచి ఇన్స్పెక్టర్ సచిన్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సిఐడిలోంచా? రిటైర్డ్ అయిన నా దగ్గర ఏం మాట్లాడదామని వచ్చారు? సార్, విషయం ఏంటంటే 12 ఏళ్ల క్రితం నాటి కేసు గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏం కేసు అది? 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక సీరియల్ కిల్లర్ కేస్. అమ్మాయిని హత్య చేసి వాళ్ళని స్కేర్ క్రూకి కట్టేసి ఉంచుతారు కదా. ఓ, ఆ కేసా? ఆ కేసు గురించి చెప్తున్నారా? సరే, 12 ఏళ్ల క్రితం కేసు గురించి ఇప్పుడు నా దగ్గర విచారణ చేస్తున్నారేంటి? విషయం ఏంటంటే 12 ఏళ్ల తర్వాత ఆ హంతకుడు మళ్ళీ హత్యలు మొదలుపెట్టాడు. అన్యాయంగా ఒక అమ్మాయి కురాల్ని చంపాడు. త్వరగా ఈ కిల్లర్ని పట్టుకోకపోతే ఎంతో మంది అమ్మాయిల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. హా, నాకు బాగా అర్థమైంది. వాడు చాలా క్రూరమైన హంతకుడు. గత 12 ఏళ్లలో 15 మంది అమ్మాయిల్ని క్రూరంగా చంపాడు. అందులో ఒక అమ్మాయి నా కొడుకు సమీర్ కి నిశ్చయం చేసుకున్న అమ్మాయి. నేను ఇంతవరకు దాన్ని మర్చిపోలేకపోయాను. చాలా బాధగా ఉంది. నేను ఆ కేసు ఫైల్ని చదివాను. మీరు హంతకుడిని పట్టుకున్నట్టు ఆ ఫైల్లో ఉంది. వాడి పేరు నితిన్ కదా? అవును, వాడి పేరు నితినే. యాక్చువల్గా క్రైమ్ సైట్ లో మాకు ఒక రక్తపు శాంపిల్ దొరికింది. నితిన్ డిఎన్ఏతో ఆ రక్తం మ్యాచ్ అయింది. ఆ ఆధారంతోనే వాణ్ణి మేము అరెస్ట్ చేశాం. కానీ ఎందుకో తెలియదు గానీ నితిన్ నిజమైన హంతకుడు కాదని నాకు అనిపించేది. ఈ విషయం గురించి మీరు కావాలంటే నితిన్ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. ఆ నితిన్ ఇప్పుడు ఏ జైల్లో ఉన్నాడు? బింజల్పూర్ జైల్. చెప్పండి సార్. మీరే డాక్టర్ వీరేనా? అవును, నేనే డాక్టర్ వీరేని. ఈ రోజు నేను ఇచ్చిన అపాయింట్మెంట్స్ అన్ని అయిపోయాయి. మీకు ఎన్ని గంటలకు టైం ఇచ్చారు? ఐఎమ్ సారీ, మా దగ్గర అపాయింట్మెంట్ ఏమీ లేదు. మేము సిఐడిని చూస్తున్నాం. సిఐడినా? విషయమేంటి సార్? మీకు తెలిసిన ఒక పేషెంట్ ఉంది, పేరు అదితి. ఎవరో తన్ని దారుణంగా హత్య చేశారు. హత్య చేశారా? ఎప్పుడు? 13వ తారీఖున. నాకు చాలా బాధగా ఉంది సార్. అదితి చాలా మంచి అమ్మాయి, తన ట్రీట్మెంట్ కూడా బాగానే జరుగుతోంది. ఎప్పటి నుంచి మీరు అదితికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? సార్, అది 2 నెలలుగా. చివరిగా తను మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? 1 నిమిషం సార్. 7వ తేదీ సాయంత్రం 7 గంటలకి అపాయింట్మెంట్ ఉంది సార్. సరే, అదితికి ప్రాబ్లం ఏముంది? క్షమించండి సార్, ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికంటే ముందు మేం పేషెంట్ తోటి తను చెప్పే అన్ని విషయాలు మేము ఎవరితో చెప్పకుండా రహస్యంగా ఉంచుతామని పేషెంట్ తో చెప్తాం. మేం చెప్పేదాన్ని బట్టే వాళ్ళు మా దగ్గర అన్ని విషయాలు చెప్తారు. ఇదే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ సార్. మీ పరిస్థితి నాకు బాగా అర్థమవుతోంది, కానీ మనం ఇక్కడ చనిపోయిన ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. తన్ని హత్య చేశారు, ఆ నేరస్తుడు ఇంకా బయట తిరుగుతున్నాడు. ఆ నేరస్తుడిని కనిపెట్టడానికి మీరు మాకు సహాయం చేయాలి. నేను ఏం చెప్పానో మీకు అర్థమైందనుకుంటాను. నాకు అర్థమైంది సార్. కానీ సార్, అదితికి డివోర్స్ అయిన తర్వాత తను బాగా కుంగిపోయింది సార్. అదితి ఎందుకని డివోర్స్ తీసుకుంది? తన భర్తతో చాలా గొడవలు జరగడం వల్ల. వాళ్ల మధ్య ఎందుకని గొడవ జరిగింది? చిన్న చిన్న విషయాలకే, ముఖ్యంగా డబ్బు కోసం. తన పేరు మయూర్. తను అదితి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంది అనుకున్నాడు. అందుకనే మయూర్ అదితిని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. అందువలే వాళ్ళిద్దరికి డివోర్స్ అయ్యాయి. ఇంకేం లేవా? లేవు సార్. అదితి హస్బెండే అదితికి పెద్ద ప్రాబ్లంగా ఉన్నాడు. చివరిసారిగా అదితి నన్ను కలవడానికి వచ్చినప్పుడు తను చాలా భయపడుతూ ఉంది. భయపడిందా? అవును సార్. ఎవరో తన్ని ఫాలో అవుతున్నట్టు, తన్ని గాయపరచాలని చూస్తున్నట్టు చెప్పింది. తనెవరని మీతో చెప్పిందా? లేదు సార్, చెప్పలేదు. ఐసి. ఒకవేళ అదితి హత్య కేసులో తన భర్త మయూర్కి ఏదైనా సంబంధం ఉందేమో. పదండి. హో విజయ్ గారు, మీరా? మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది. ఏంటి ఇటు వైపు వచ్చారు? మీ రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పాలి మిత్రమా, నాకు డ్యూటీయే గుర్తొస్తుంది. సరే, అదంతా వదిలే గాని, ఈయన ఇన్స్పెక్టర్ సచిన్, సిఐడి నుంచి వచ్చారు. హలో సార్. హాయ్. ఒక కేసు విషయంగా నా దగ్గర కొన్ని విషయాలు అడగడానికి వచ్చారు, అందుకే మేమిద్దరం ఇక్కడికి వచ్చాం.
మీకు ఏ కేసు గురించి తెలియదా సార్? ఒక సీరియల్ కిల్లర్ యొక్క కేసు. వాడు 12 ఏళ్ల క్రితం ఎంతో మంది అమ్మాయిల్ని అన్యాయంగా చంపి స్కార్ క్రూగా కడతాడు కదా, ఇప్పుడు గుర్తొచ్చిందా? అతను నేను ఎలా మర్చిపోగలను సార్? మీరు చెప్పేది నితిన్ గురించే కదా. అవును, నన్ను క్షమించండి సార్, అతను కిందటి నెల చనిపోయాడు సార్. ఏంటి, వాడు చనిపోయాడా? కానీ ఎలా? డెంగ్యూ సార్. నేను ఈయన దగ్గర నితిన్ నిజమైన హంతకుడు కాదని చెప్పాను, నిజమైన హంతకుడు బయటే ఉన్నాడని కూడా చెప్పాను. నాకు తెలుసు సార్, ఈ విషయం నాకు నితిన్ స్వయంగా చెప్పాడు. అతను మొదటి హత్యలో మాత్రమే ఆ హంతకుడికి హెల్ప్ చేశాడు. జ్యువెలర్ గారు, ఒకవేళ ఇదే నిజమైతే మీరు ఆ హంతకుని పట్టుకోవడానికి ట్రై చేయలేదే? మేము ఎంతో ప్రయత్నించాం కానీ మాకు ఏ క్లూ దొరకలేదు. ఆ హంతకుడి గురించి నితిన్కి తెలుసు కదా, వాడి ద్వారా పట్టుకోవాల్సింది. చాలాసార్లు అడిగాను సార్, కానీ హంతకుడు అంటే ఇతనికి చాలా భయం సార్, పేరు చెప్పడానికి కూడా భయపడ్డాడు. ఆశ్చర్యంగా ఉంది, వాడు జైల్లో ఉండి కూడా ఆ హంతకుడి పేరు ఎందుకు చెప్పలేదు? ఏ కారణం చేత ఆ సీరియల్ కిల్లర్ పేరు చెప్పలేదు? ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు కదా సార్, అతని కొడుకు రవిని చంపేస్తారామో అని భయపడి ఉండొచ్చు కదా. నితిన్ వాళ్ళ అబ్బాయి రవియా? ఈ కుర్రాడు ఎక్కడున్నాడు? మయూర్, అదితి గురించి మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడాలి. అదితి నా భార్య. భార్య కాదు, భార్య ఎలా ఉండేది? నువ్వు తనకి విడాకులు ఇచ్చావు కదా. అవును, నేను తనకి డివోర్స్ ఇచ్చాను. మరి అలాంటప్పుడు హత్య ఎందుకు చేసావు? ఏంటి, అదితిని హత్య చేశారా? అవును, తనని హత్య చేసింది నువ్వేనని అనుమానంగా ఉంది. సార్, అదితికి నాకు చాలా గొడవలున్నాయి, అందువల్ల డివోర్స్ తీసుకుని అన్ని గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టాం. నేనెందుకు తన్ని హత్య చేస్తాను? ఎందుకంటే డివోర్స్ తర్వాత అదితి నీ దగ్గర సెటిల్మెంట్గా 25 లాక్స్ అడిగింది. అదితి ఎప్పుడు ఎక్కువగా ఖర్చు పెడుతుందన్నదే నీ సమస్య కదా. అదితి బాగా డబ్బు ఖర్చు చేస్తుందన్న మాట నిజమే సార్, కానీ ఈ చిన్న విషయం కోసం భార్యని భర్త హత్య చేస్తాడనుకోవడంలో అర్థం లేదు సార్. చిన్న విషయమా? 25 లక్షలు చిన్న విషయమా? 25 రూపాయల కోసం హత్య చేస్తున్నారు, తను 25 లక్షలు అడిగింది. నేను చెప్పేది నిజం సార్, నేను అదితిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను, డివోర్స్ తర్వాత కూడా నేను తను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు నీ భార్యని అంతగా ప్రేమించిన వాడివైతే తనకెందుకు తలాకిచ్చావు? ఎందుకంటే తను ఇప్పుడు నన్ను ప్రేమించడం లేదు, తను నన్ను పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత కూడా అదితి తన పాత జీవితాన్నే తలుచుకుంటూ జీవిస్తోంది. నా సందేహం కొద్ది కొద్దిగా నిజమైంది, పెళ్లికి ముందు తనకి ఎవరితోనో అఫైర్ ఉంది సార్. నిజం ఇదే, తను అతన్ని మర్చిపోలేకపోయింది. పెళ్లికి ముందు అఫైరా? అతనెవరు? తనతో నేను చాలా సార్లు అడిగాను సార్, కానీ ఎప్పుడూ తను నాతోటి అనవసరంగా సందేహిస్తున్నావనేది, అలాంటిదేం లేదని చెప్పేది. 13వ తారీఖు ఎక్కడున్నారు? నేను మ్యాంగ్లూరులో ఉన్నాను, షూటింగ్లో, యాడ్ ఫిల్మ్ షూటింగ్లో ఉన్నాను. మీరు కావాలంటే విచారించి చూడండి. నిజంగానా ఫ్రెడీ? తను చెప్పింది నిజమో కాదో కనిపెట్టాం. షూటింగ్లోనే ఉన్నాడా లేక? సార్, నేను ఎంక్వైరీ చేశాను సార్, మయూర్ అప్పుడు మ్యాంగ్లూర్లో షూటింగ్ చేస్తూ ఉన్నాడు సార్, తను అదితిని చంపలేదు సార్. మయూర్ మ్యాంగ్లూర్లో షూటింగ్లో ఉండుంటే అతను అతిథిని హత్య చేసే అవకాశం లేదు. మరి ఇది ఎవరి పని అయి ఉంటుంది? బాస్ చెప్పు సాలోకి. ఈ కేసులో నాకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది, దీని సాయంతో మీరు హంతకుని పట్టుకోవచ్చు. అలాగా చెప్పు. అదితి బాడీలో నాకు ఎక్కువగా పారాసైట్ గుడ్లు కనిపించాయి. పారాసైట్ యొక్క గుడ్లా? ఈ పారాసైట్స్ వల్ల ఏమవుతుంది? సచిన్, మెడికల్ లాంగ్వేజ్లో ఇది లంగ్స్ ఫ్లూక్ లేదా పారాగోనిమస్ వెస్టర్న్ మనీ అని చెబుతారు. వద్దు ఫ్రెడీ, నువ్వు దీని గురించి చెప్పలేవు. మరేం పర్వాలేదు సాలంకే సార్, పేర్లో ఏముంది? మీరు నాకు ఈ విషయం చెప్పండి, అదేంటంటే పారాసైట్ గుడ్డులో ఉండే స్పెషాలిటీ ఏంటి సార్? ఇంకా స్పెషాలిటీ ఏమిటంటే ఈ పారాసైట్ మన దేశంలోనిదే కాదు అని చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే అది ఏమిటంటే ఒక జపానీస్ పారాసైట్. జపానీస్ పారాసైట్? అవును బాస్, జపాన్ దేశంలో 80% మంచినీటిలో ఈ పారాసైట్ కనిపిస్తుంది. ఈ ఫ్రెష్ వాటర్ క్రాబ్ జపాన్ లో ఉండేవాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు, అందువల్ల జపాన్ లో ఉండే వాళ్ళ శరీరంలో ఈ పారాసైట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటుంది. ఈ అతిథి ఇండియా వదిలి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు, ఈ జపానీ పారాసైట్ తన ఒంట్లోకి ఎలా వచ్చుంటుంది? సచిన్, అతిథి ఎక్కడికి వెళ్ళుండకపోవచ్చు, కానీ తన స్నేహితురాలు సనా తను జపానికి వెళ్ళొచ్చింది కదా. నేను కంపెనీ పని మీద ఒక నెల జపాన్కి వెళ్లాల్సి వచ్చింది. సార్, ఈ హత్యకి సనా కారణం ఏంటుందా? సనాని గట్టిగా ఎంక్వైరీ చేయాలి. సార్, మీరు ఇక్కడా? ఏం లేదు, ఊరికే మీ ఇల్లు చూద్దామని వచ్చా. ఇల్లు చూడడానికి వచ్చారా? నాకేం అర్థం కావట్లేదు. అంటే మీ ఇంటిని ఎలా డెకరేట్ చేశారు, టేబుల్స్, ఫర్నిచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామని వచ్చామంతే. మీరు ఇవన్నీ చూడడానికి వచ్చారా, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా? కాదు కాదు, ఈ అందమైన ఇంటిని వదిలేసి మీరు జైలుకి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నా, కానీ మీకు అక్కడ వసతిగానే ఉంటుందా? జైలుకా? నేనెందుకు జైలుకి వెళ్ళాలి? ఎందుకంటే సానా గారు
పాయసం చేసేటప్పుడు అందులో షుగర్ వేస్తేనే అది తీయగా ఉంటుంది. అలాగే నేరస్తుడు హత్య చేస్తే వాళ్ళని మేం తీసుకెళ్లి జైల్లో పెడతాం. కానీ నేను ఎవరిని హత్య చేయలేదు. అబద్ధాలు చెప్పొద్దు. అదితిని చంపింది మీరే. నేను ఆల్రెడీ మీతో చెప్పేశాను, ఒక నెలగా నేను జపాన్ లో ఉన్నాను. కంపెనీ పని మీద వెళ్ళాను. పోయిన వారమే నేను ఇక్కడికి వచ్చాను. జపాన్ నుంచి వచ్చిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇన్ఫెక్షన్ పారాగోనమస్ వెస్టిమనీని మీరు అదితికి ఇచ్చారు. మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? మా డ్యూటీని మేము చేస్తున్నాం. ఒక సిఐడి ఆఫీసర్ ఫస్ట్ డ్యూటీ ఎలాగోలా నేరస్తుని కనిపెట్టాలన్నదే. అవును, నిజమే. అదితి హత్యకు ముందు నేను తన్ని కలిశాను. కానీ నేను చెప్పేది నమ్మండి, నేను తన్ని ఏం చేయలేదు. ఇలా చూడు, నువ్వు చాలా అబద్ధాలు చెప్పావు. మళ్ళీ అబద్ధాలు చెప్పొద్దు. అదితిని చంపడానికి బలమైన కారణం నీ దగ్గర ఉంది. నా దగ్గర ఎలాంటి బలమైన కారణము లేదు. సార్, ఇలా అడిగితే తను చెప్పదు. తనని ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. సరే, అన్ని విషయాలు మేమే చెప్తాం. ఫ్రెడీ, ఏం జరిగిందంటే అదితి, సనా ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేసేవారు. అదితి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో, సనా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో. మార్కెటింగ్ లో సనా ఏం చేసేది? క్లయింట్స్ బడ్జెట్ ని పాస్ చేయడం, దాంతోపాటు కంపెనీ క్లయింట్స్ ని పెంచడం, వీటన్నిటికీ ముఖ్యంగా డబ్బు అవసరం చాలా ఉంది. అదేంటంటే మార్కెటింగ్ బడ్జెట్. మేడం మార్కెటింగ్ బడ్జెట్ తో ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? కరప్షన్. కరప్షనా? కేవలం 6 నెలల్లో మేడం పూర్తిగా 15 లక్షలు కొట్టేసింది. ఓర్ నాయను, అంత డబ్బా? పనిచేసే కంపెనీలోనే ఈ సనా అంత పని చేసిందా? అసలు మీరు ఏం చెప్తున్నారు? ఇవన్నీ అబద్ధం. ఇదే నిజం. మేము అదితి ఆఫీస్కు వెళ్లి నీ గురించి పూర్తిగా అన్ని విషయాలు తెలుసుకున్నాం. అదితికి నువ్వు చేసిన ఫ్రాడ్ బాగా తెలుసు, కాబట్టి తను అన్ని విషయాలు బయట పెట్టేస్తుందేమో నువ్వు భయపడ్డావు. సో వేరే దారి లేక తన అడ్డు నువ్వు తొలగించుకున్నావు. అవును, నిజమే. నేను 15 లక్షలు మోసం చేశాను. కానీ నేను అదితిని ఏం చేయలేదు సార్. అయితే జపాన్ నుంచి రాగానే అదితిని ఎందుకు కలిసావు? ఏ కారణం లేకుండానే వెళ్ళావా? బాస్ దగ్గర ఏం చెప్పకాని నేను తన్ని రిక్వెస్ట్ చేయడం కోసం వెళ్ళాను. ఈ టైంలో ఎవరు వచ్చారబ్బా? ఎవరు? ఇదిగో వస్తున్నాను. అరే, వస్తున్నాను. సన్నా, నువ్వా? నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? అదితి, నేను చెప్పేది విను. ఏం వినమంటావు? అదితి, ప్లీజ్ ఎవరికి ఏం చెప్పొద్దు, లేదంటే నా కష్టార్జితం నా కెరియర్ అంతా పాడైపోతుంది. నాకు ఏ కంపెనీలోనూ జాబ్ ఇవ్వరు. ప్లీజ్ అదితి. సనా, ఈ విషయాన్ని నువ్వు ఫ్రాడ్ చేయడానికి ముందుగా ఆలోచించి ఉండాల్సింది. నువ్వు చెప్పే నిజాయితీ విషయాలు పుస్తకంలో చదవడానికి బాగుంటుంది, కానీ మనం బతకడానికి ముఖ్య కారణమే డబ్బు. అది మర్చిపోక. నన్ను అడిగితే ఈ విషయంలో నువ్వు నాకు తోడుగా ఉండు. నువ్వింతలా మారిపోతావని నేను కళ్ళు కూడా ఊహించలేదు. నేనిప్పుడే బాస్కి ఫోన్ చేస్తాను. అలా ఏం చేయకు అదితి, ప్లీజ్. నేను చెప్పేది విను. నువ్వెందుకు ఇలా చేసావు? నన్ను క్షమించు అదితి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. కానీ ప్లీజ్ ఈ విషయంలో నాకు సాయం చేయి. ఈ విషయం గురించి బాస్తో ఏం చెప్పకు. నీకు సిగ్గుగా లేదు? నువ్వు తప్పు చేసింది కాకుండా అదితిని కూడా తప్పు చేయమని ప్రోత్సహించావు. ఏదో చెప్తారు కదా సార్, ఒక తప్పు దాచడం కోసం 100 తప్పులు చేస్తారని. అదితిని నేను మార్చాలనుకున్నాను, కానీ తన్ని హత్య చేయదలుచుకోలేదు. 13వ తారీఖు అదితి చనిపోయిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నేను మా కంపెనీ కాన్ఫరెన్స్ లో ఉన్నాను సార్. కావాలంటే మీరు వాళ్ళని అడగచ్చు. 13వ తారీఖు ఆఫీస్ కాన్ఫరెన్స్ లో నువ్వు ఉన్నావో లేదో మేము త్వరలోనే కనిపెడతాం. చెప్పండి సార్, మీకు ఎవరిని కలవాలి? మేము రవిని కలవాలి. అవును, నేనే రవిని. మీకేం కావాలి? మేము సిఐడిని చూస్తున్నాం. సిఐడియా? లోపలికి రావచ్చా? రావచ్చు. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవచ్చా? మేము మీ నాన్నగారు నితిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి, నాన్న గురించా? మీకు నాన్న గురించి ఏం తెలియాలి సార్? ఒక అమ్మాయి కొన్ని ఇన్నేళ్లుగా మీరు జైల్లో పెట్టారు కదా, ఇంకేం కావాలి సార్? చెప్పండి. ఇప్పుడు నన్నేమైనా ఇరికించాలనుకుంటున్నారా? ఇలా చూడు రవి, మీ నాన్నగారు హత్య చేయలేదని మాకు బాగా తెలుసు, కానీ ఆయన నిర్దోషి కాదు. హత్య చేయడానికి ఒక హంతకుడికి సాయపడ్డాడు. హంతకుడి పేరు తెలిసి కూడా ఆయన ఆ హంతకుడి పేరు ఎవరికి చెప్పలేదు. అదెలా చెప్పగలరు? ఆ హంతకుడు నన్ను మా అమ్మని ఏమి చేయకూడదని ఆయన అనుకున్నారు, అందుకే. మీ అమ్మగారు ఇంట్లో లేరా? ఎక్కడికి వెళ్లారు? 2 ఏళ్ల క్రితమే ఆవిడ చనిపోయారు. మీ నాన్నగారు ఎక్కడ పనిచేసేవారు? నాన్న బీకేసీ కాలేజీలో కెమిస్ట్రీ నేర్పించేవారు. ఫ్రీ టైంలో ఆయన ఎప్పుడు ల్యాబ్లోనే ఉండేవారు. కొత్త కొత్త ఫార్ములాస్ గురించి రీసెర్చ్ చేసేవారు. సార్, ఒకవేళ ఆ స్ప్రే ఇంకా డ్రగ్ నితిన్ ద్వారా హంతకుడికి దొరుకుండొచ్చుగా? ఖచ్చితంగా అదే జరిగి ఉంటుంది. సరే, మీ నాన్నగారి ల్యాబ్ ఎక్కడుంది? మిలన్ నగర్లో. నాన్న అప్పుడు ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నారు, దాన్నే ల్యాబ్గా మార్చారు.
కానీ ఆయన జైలుకు వెళ్ళిపోయాక ఆ రూమ్ ఓనర్ ఆ రూమ్ ని ఇంకెవరికో అమ్మేశారు. సరే రవి, బాగా ఆలోచించి చెప్పు. 12 సంవత్సరాల క్రితం నువ్వు తేడాగా ఎవరినైనా చూసావా? అంటే మీ నాన్నగారి స్నేహితుల్లో ఎవరైనా ఈ హత్య చేసుంటారనిపిస్తుందా? ఆ కానీ అనే పేర్లో ఒక ఆయన ఉండేవారు. కానీ అవును సార్, నాన్న ఆయన ఒకసారి ఇంటికి తీసుకొచ్చారు. ఆయన ప్రవర్తన నాకు అనుమానం కలిగించింది. ఇంకేమైనా గుర్తుందా? తన మొహం ఎలా ఉంది? చూడడానికి ఎలా ఉంటాడు? చాలా రోజులైంది సార్, నాకెప్పుడు ఆయన అసలు గుర్తులేదు. సరే, మీ నాన్నగారి పాత సామాన్లు ఏమైనా ఇంట్లో ఉన్నాయా? వాటిని చూస్తే హంతకుడి గురించి తెలుసుకోగలం. ఆ పైన స్టోర్ రూమ్ లో మా నాన్న సామాన్లు ఉన్నాయి, మీరు అది కావాలంటే చెక్ చేయొచ్చు. సరే రా, చూపించు. రండి సార్. రండి సార్, మన అన్న సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. థ్యాంక్ యూ. సరే, మొత్తం అంతా చెక్ చేయండి, ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఇలా చూడండి, కానే పేరులో ఒక లెటర్ ఉంది సార్. కానే రవి మనతో చెప్పిన అదే వ్యక్తనే అనుకుంటాను. ఏముందో చదువు. కానే, ప్రపంచం నీ మీద హంతకుడని ముద్ర వేయచ్చు, కానీ నాకు సంబంధించి నువ్వెప్పుడూ నాకు ప్రేమికుడిగానే ఉంటావు. నువ్వు లేకుండా నాకు జీవితం లేదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు నా జీవితంలోకి మళ్లీ వచ్చాయి. ఇక ఎదురు చూడడం నా వల్ల కాదు, నీ ప్రియమైన అతిథి. అతిథి? చనిపోయిన అతిథి ఇందులో ఉన్న అతిథి ఒకరేనా? అయిండొచ్చు సార్. అంటే అతిథికి ఈ హంతకుడు ముందే తెలుసా? ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారని బాగా తెలుస్తోంది సార్. అతిథి కానీ ఒకరికొకరు ప్రేమించుకుంటే కానీ ఎందుకు అతిథిని హత్య చేయాలి? రవి, మీ నాన్నగారికి అదితి అనే అమ్మాయితో పరిచయం ఉందా? లేదు లేదు సార్, అదితి అనే పేర్లో తనకి ఎవరిని తెలియదు. మరి కానే రాసిన లెటర్ నితిన్ దగ్గరికి ఎలా వచ్చింది? సచిన్, కానే నితిన్ ఇద్దరు ఫ్రెండ్స్. ఒకవేళ కానే నితిన్ అడ్రస్ ని అదితికి లెటర్స్ పంపించడానికి ఇచ్చుండొచ్చు. ఈ కేసులో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. సనా అటెండ్ అయిన కాన్ఫరెన్స్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఈ హత్యని సనా చేయలేదని అర్థమవుతోంది. ఒకవేళ ఈ హత్యని సనా చేయలేదంటే మరి ఇంకెవరు చేస్తుంటారో? ఈ కేసులో అంతకంతకి కన్ఫ్యూషన్ ఎక్కువ అవుతోంది సార్. ఒకవేళ ఈ అదితిని నితిన్ ఫ్రెండ్ కానే హత్య చేస్తుంటాడా? అయ్యుండొచ్చు, ఎందుకంటే ఇన్స్పెక్టర్ విజయ్ కూడా నితిన్ హంతకుడు కాదు అని చెప్పాడు కదా. నితిన్ నిజమైన హంతకుడు కాదు అని నా మనసు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది సార్. కానీ సార్, అదితి కానేకి లెటర్ పంపింది. ఆ లెటర్ ని బట్టి చూస్తుంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నారు అని. అయితే అలాంటప్పుడు కానే అదితిని ఎలా హత్య చేస్తాడు? ఫ్రెడీ, ఒకవేళ ఈ అతిథి కానేకి బదులుగా మయూర్ని పెళ్లి చేసుకున్నందుకు హత్య చేసుండొచ్చు సార్. దాన్ని బట్టి చూస్తే అతను ఆ పని అప్పుడే చేసుండాలి. కానీ తనని హత్య చేయడానికి ఇంతకాలం ఎందుకు ఎదురు చూసినట్టు? ఒకవేళ ఈ కానేకి ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మతి చెలించుంటుంది, తిరిగి హత్యలు చేయటం మొదలుపెట్టుండొచ్చుగా సార్. ఇలా చూడండి సార్, ఆ సీరియల్ కిల్లర్ గురించిన ఆర్టికల్ రిపోర్ట్ ఇది 12 ఏళ్ల క్రితం వచ్చింది, జూన్ 17, 2001. ఈ స్కార్క్రో కిల్లర్ అతి కిరాతకంగా ఒక అమ్మాయిని హత్య చేశాడు. చనిపోయిన అమ్మాయి వయసు 21 సంవత్సరాలు. తను MBA చదువుతోంది. తన పేరు నమ్రత. తన చిన్న తమ్ముడు విరేన్ తనని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో తన కాలికి బలమైన గాయం అయింది. తన అక్కని తను కాపాడలేకపోయాడు. నమ్రత చనిపోయింది. మై గాడ్, ఇతను విరేన్ కదా? ఈ విరేనే అతిథికి ట్రీట్మెంట్ ఇస్తున్న సైకాటిస్ట్ డాక్టర్. డాక్టర్ విరేన్? అవును, నేనే డాక్టర్ విరేన్. 12 సంవత్సరాల క్రితం స్కార్క్రో హత్య కాబడిన నమ్రత తమ్ముడే ఈ విరేన్. ఈ విరేనే ఇప్పుడు అతిథికి సైకాటిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడా? ఇప్పుడే అసలు విషయం నాకు అర్థమైంది. డాక్టర్ విరేన్ తన అక్క తన కళ్ళ ముందే చనిపోయినందుకు ఇప్పుడు విరేన్ పగ తీర్చుకుంటున్నాడు. అతిథి తన దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు అతిథి కానేని ప్రేమిస్తున్న విషయం డాక్టర్ విరేన్కి తెలిసింది. ఆ కానేనే సీరియల్ కిల్లర్. నమ్రతను హత్య చేసింది అతనేనన్న సంగతి తెలిసింది. పగ తీర్చుకోవడానికి అతిథిని అతి కిరాతకంగా చంపాడు. కానే తన అక్కను హత్య చేసిన విధంగా అతిథిని కిరాతకంగా చంపాడు. పక్కా ప్లాన్ ప్రకారమే డాక్టర్ విరేన్ ఇదంతా చేశాడు. కానీ సార్, విరేన్ ఒక డాక్టర్ కదా, తను ఒక సైకియాట్రిస్ట్ కూడా. ఈ హత్యలు విరేన్ చేశాడా? అవును సచిన్, అతిథిని డాక్టర్ విరేనే హత్య చేశాడు. వెళ్ళి ఈ విరేన్ని తీసుకురండి.
మనం ఇక్కడికి వస్తున్న విషయం తనకి తెలిసిపోయి ఉంటుందా? అందుకే దాక్కున్నాడేమో. తప్పించుకుని ఎక్కడికి పారిపోతాడు? తలుపు తెరవండి, మేము లోపలికి వెళ్ళి చూస్తాం, నువ్వు బయట వెతుకు. అలాగే సార్. రజత్ అటు వెళ్ళు. ఎక్కడున్నావు? ఇక్కడున్నాను సార్. ఏంటి, ఏమైంది? మై గాడ్, నేను వచ్చేసాను. ఖచ్చితంగా ఇది వీరేనే రాసుంటాడు. అయి ఉండదు సార్, మనకు తెలియడం కోసం రాసుండొచ్చు. సార్ త్వరగా రండి. ఇలా చూడండి సార్, డాక్టర్ విరేన్. డాక్టర్ విరేన్? ఓ నేరస్తుడు కానీ మనకంటే ముందే ఇక్కడికి వచ్చాడు, మనల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. అందుకే గోడ మీద ఐఎమ్ బ్యాక్ అని రాశాడు సార్. వాడు తప్పించుకోలేడు. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. డాక్టర్ విరేన్ అదితిని హత్య చేశారని వాడికి ఎలా తెలిసింది? ఇన్స్పెక్టర్ విజయ్, నితిన్ తో పాటు జైల్లో ఒక ఖైదీ ఉన్నాడు కదా, పేరు అవినాష్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. అవును, నితిన్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు, కానీ అవినాష్ తో వాడు అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటాడు. అయితే నాకు తెలిసి స్కార్కో గురించి నిజాలు అవినాష్ కి చెప్పే ఉంటాడు కదా. అవును సార్, చెప్పడానికి అవకాశం ఉంది. హలో, ఎక్కడా? సరే సార్, ఇన్ఫార్మరే కాల్ చేశాడు. ప్రస్తుతం అవినాష్ మండోబాయ్ ఏరియాలో తిరుగుతున్నట్టు అంటున్నాడు. మండోబాయ్ ఏరియానా? అవును సార్. మనం ఈ అవినాష్ ని గనక పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. అసలైన స్కార్క్రోని మనం పట్టుకుందాం. శ్రేయ, పంచాయ్ ఇప్పుడు ఏసీపీ సార్కి ఫోన్ చేసి మనం ఇన్స్పెక్టర్ విజయ్ గారితో మండోబాయ్ ఏరియాకి వెళ్తున్నామని ఇన్ఫార్మ్ చేయి. సరే సార్. సార్, ఈ స్కార్క్రో కాని ఎవడనేది ఇద్దరికి మాత్రమే తెలుసు, ఒకటి నితిన్, ఇంకోటి అదితి. కానీ ఇద్దరు చనిపోయారు సార్. అవును సార్. ఈ హంతకుడు ఎప్పుడు దొరుకుతాడో తెలియడం లేదు. 12 ఏళ్ళుగా బయటే ఉన్నాడు. 12 సంవత్సరాలు. తను ఖచ్చితంగా దొరుకుతాడు సచిన్. అతను మన చేతుల్లోంచి తప్పించుకోలేడు. ఇక అతని పాపం పండింది. ఫ్రెడీ, విరేన్ ఇంట్లో కొన్ని పేపర్లు దొరికాయి కదా, అందులో ఏమైనా ఉందా? సార్, విరేన్ ఆ హత్య విషయంలో ఎన్నో రీసెర్చ్లు చేశాడు సార్. తను చేసిన నేరాల గురించి ఎన్నో ఆర్టికల్స్ తయారు చేశాడు. చాలా ఏళ్లుగా ఆ హంతకుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూశాడు సార్. అలాగే అతిథి ట్రీట్మెంట్ పేపర్స్ లో ఉంది సార్, అదితి కళ్ళ ఆపరేషన్ తర్వాత అదితి ఆ కానేని చూశాక అతను ఎలా ఉన్నాడో విరేన్ తో చెప్పింది. చామన ఛాయ, ఒత్తైన జుట్టు, ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు. అలాగే సార్, ఇంకో విషయం, ఆ అమ్మాయికి కళ్ళు కనిపించినప్పుడు వాళ్ళిద్దరి ప్రేమకి ఆ గుడ్డితనం అడ్డుగోడలా ఏమీ లేదు, ఎందుకంటే కానేకి కలర్ బ్లైండ్ ఉంది. ఏమన్నా కలర్ బ్లైండా? కానేకి కలర్ బ్లైండ్ ఉందా? అవును సార్. కలర్ బ్లైండ్, ఎత్తు 5 అడుగుల 10 ఇంచులు, సామాన ఛాయ, ఒత్తైన జుట్టు, కలర్ బ్లైండ్. తను విజయ్ కదా? క్షమించండి, నాకు కలర్ బ్లైండ్ ఉంది, రండి. నితిన్ని అరెస్ట్ చేశారే ఆ ఇన్స్పెక్టర్ విజయనా సార్? అవును పంకజ్, నేను చెప్పేది ఆ ఇన్స్పెక్టర్ విజయ్ గురించే. అంతకుని పట్టుకునే బాధ్యతని అతనే తీసుకున్నాడు కదా, అందుకనే ఈ స్కార్క్రో కిల్లర్ ఇంతవరకు పట్టుబడలేదు. అవును సార్, అందుకని తను మనకి సాయం చేయడానికి కూడా రెడీ అయ్యాడు. అందుకే అతిథిని హత్య చేసిన హంతకుని కనిపెట్టి వీరిని హత్య చేశాడు. ఎగ్జాక్ట్లీ సార్. అయితే దయా సార్, శ్రేయాకి ప్రమాదం, వాళ్ళిద్దరూ ఇన్స్పెక్టర్ విజయ్తోనే ఉన్నారు. మై గాడ్, ఫోన్ చేయండి, వెంటనే ఫోన్ చేయండి. సార్, దయ్యా సార్ ఫోన్ కలవట్లేదు. శ్రేయాకి కాల్ వెళ్ళడం లేదు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఏమైనా అయ్యుంటుందా? మండూబాయ్ ఏరియా, వాళ్ళు అక్కడికే కదా వెళ్ళారు. వెంటనే మండూబాయ్ ఏరియాకి వెళ్ళండి. శ్రేయా, 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 ఆర్ యు ఓకే? సార్, మనం ఇక్కడ ఎటువంటి పరిస్థితిలో? మనం ఇంట్లోకి రావడానికి ముందే మన పైన ఎవరో దాడి చేసినట్టున్నారు సార్. అయితే ఇది ఖచ్చితంగా కానే పని అయ్యి ఉంటుందేమో. కానే? అవును, అవకాశం ఉంది.
సార్, మీ మెడ మీద స్టన్ గన్ గాయం ఉంది. స్టన్ గన్? ఓ, నీ మెడ మీద కూడా స్టన్ గన్ గుర్తుంది. అయితే వాడు స్టన్ గన్ తోటి మనకి స్పృహ కోల్పోయేలా చేశాడు. శ్రేయ, ఇన్స్పెక్టర్ విజయ్ ఎక్కడ? ఒకవేళ ఖాన్ కూడా తనని ఏమైనా చేసి ఉండొచ్చేమో. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరు సిఐడి ఆఫీసర్లని నా ముందు నేరస్తుల్లా కూర్చోబెట్టేశాను. నేను మీ ఇద్దరిని బాగానే చూసుకుంటున్నాను కదా, ఏమంటారు? సిఐడి ఆఫీసర్ చేతిలో ఒక్కసారి నువ్వు పడితే కదా నీకు తెలిసేది. అప్పుడు తెలిసేలా నీకు చేస్తాం. 7 జన్మల పాటు తప్పు చేయాలని ఆలోచన కూడా నీకు రాదు. ఆలోచన అనేది లేకుండా చేస్తాం. దయా 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 దయా, అసలు నీ స్టైల్కే నేను ఫ్యాన్ అయిపోయాను దయా. చనిపోయే ముందు ఒక ఆటోగ్రాఫ్ మాత్రం ఇచ్చేసి వెళ్ళా. నీలాంటి ఒక చీడ పురుగు దయా సార్ ని చెప్పగలదా? దమ్ముంటే ముందు నీ మాస్క్ తీయి, నీ నిజమైన మొహాన్ని చూపించు. నువ్వంటున్నది కూడా నిజమే. దయాని చంపడం కంటే ఎక్కువ సంతోషం నాకు నిన్ను చంపడంలోనే వస్తుంది. చావుకి నేను భయపడేదాన్ని కానురా. శయ్య మీద నీ చెయ్యి పడిందంటే నీకు ఎటువంటి నరకాన్ని చూపిస్తానో నాకే తెలీదు. రా, వదిలిపే. దయా, మాట్లాడకూడదు, సైలెంట్ గా కూర్చో. నాకు శ్రేయాకి ఎంతో కాలం పరిచయం ఉంది తెలుసా? ఏమంటావు శ్రేయ, నీ ఫ్రెండ్ కీర్తి గుర్తుందా? తన సంగతి ముగించింది నేనే. ఏది మర్చిపోలేదు, కానీ ఈరోజు కీర్తి చావుకి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు నన్ను ఏమి చేయలేవు, ఏమి చేయలేవు. అప్పుడేదే తప్పించుకున్నావు, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను. ధైర్యం ఉంటే నాతో మాట్లాడరా, వచ్చి నాతో మాట్లాడిపే. దయా దయా, నీకు తెలియని ఒక విషయం ఉంది, నా ముందు ఎవరైనా అరిస్తే నాకు అస్సలు నచ్చదు తెలుసా. సారీ దయా, నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండడం నాకు కావాలి. ఏం చేస్తున్నావురా? అరవకు, తనేవి చచ్చిపోడు, భయపడతాడంతే. అనవసరంగా వీరుడిలాగా ఇంతసేపు పోజు కొట్టాడు కదా, అలాంటి వాళ్ళకి తగ్గ శిక్ష ఇదే. వాళ్ళని భయపెట్టి భయపెట్టి వాళ్ళలో పెరిగి తను పెంచి వాళ్ళని చంపేయాలి. నేనెక్కడున్నాను సార్? శ్రేయ సార్, అభిజిత్ ఏసీపీ సార్. చూసావా, భయపడిపోయి అభిజిత్ అభిజిత్ అని కలవరిస్తున్నాడు. ఫోన్ రీచ్ అవుతుంది సార్. వాళ్ళని తలుచుకుంటే చాలా బాధగా ఉంది, త్వరగా వాళ్ళని కనిపెట్టాలి. సార్, కార్ ఇక్కడే ఉంది. సార్, డిక్కులో ఎవరో ఉన్నారు వెనక. ఓపెన్ చేయి. ఇన్స్పెక్టర్ విజయ్ సార్, తనే హంతకుడని మనం అనుకున్నాము, మరి అసలైన హంతకుడు ఎవరు? ఇన్స్పెక్టర్ విజయ్, విజయ్, ఇన్స్పెక్టర్ విజయ్. విజయ్ గారు. అభిజిత్. మీకేం కాలేదుగా? దయా శ్రేయ ఎక్కడున్నారు? వాళ్ళిద్దరు ప్రాణానికి ప్రమాదం. ఓ, స్కార్క్రో. స్కార్క్రో ఎక్కడ, ఎక్కడున్నాడు? ఇటే వెళ్ళినట్టుకున్నాడు. ఇటువైపా. పంకజ్, ఇతన్ని చూసుకో, మేము వెళ్ళొస్తాం. నేను మరి అంత చెడ్డవాణ్ణి కాదు, కానీ నాలో మంచితనం తక్కువగా ఉందంతే. ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేను. దయాన్ని చూసి నువ్వు బాధపడుతున్నావు కదా, అందుకోసం కూడా నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. అదేంటో తెలుసా? నీ కూడా దయాకి పట్టించిన గతే పట్టించేస్తాను. చాలు, నీ ఆటలు ఇంతటితో కట్టిపెట్టు. ఇక నీకు జైల్లో ఉండాల్సిన సమయం వచ్చింది. చట్టం,
చట్టం చెప్పిన మాట నేను వినను, నేను చెప్పిన మాట చట్టం వింటుంది. నీ స్నేహితుడు ఎలా ఉన్నాడో చూసావా? దయా, ఏమైంది నీకు? ఒక్క అడుగు ముందుకేసావో, మీ శ్రేయాని చంపేస్తాను. వద్దు, చూడు, తను వదిలేసాయి. శ్రేయాకి ఏదైనా అయిందనుకో, ఓ తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలీదు. బెదిరిస్తున్నావా? నన్నే బెదిరిస్తున్నావా? నాకు బెదిరింపులంటే అస్సలు ఇష్టం లేదు. సారీ బంగారం, నాకు బెదిరింపులంటే ఇష్టం లేదు. అందుకని నువ్వు ఇప్పుడు చచ్చిపో. మీకేం కాలేదుగా, మీకేం కాలేదుగా? ముసుగు తీసేయాల్సిన సమయం వచ్చింది. సమీర్ ఇన్స్పెక్టర్ విజయ్ కొడుకు. ఇంతవరకు నేను తన్ని మర్చిపోలేకపోయాను. వీడి అసలైన సీరియల్ కిల్లర్ కలర్ బ్లైండ్ కానే. ఇంతవరకు మీ చట్టానికి దొరకకుండా తిరిగిన సీరియల్ కిల్లర్ని నేనే. అసలు ఇన్ని మర్డర్లు చేసింది నేనే అని ఎవరికి అనుమానం కూడా రాలేదు కదా. అంతెందుకు? మా నాన్న కూడా రాలేదు. మీ నాన్నగారి ఇన్వెస్టిగేషన్ని నువ్వు యూజ్ చేసుకున్నావు కదా, ఎందుకంటే పోలీస్ నెస్టప్ ఏంటో నువ్వు ముందుగానే తెలుసు పెట్టుకున్నావు. బాగా తెలుసు. నేను ఇదంతా చేసినందుకు కారణం నాన్న పోలీస్ ఉద్యోగం మీద నాకున్న ద్వేషమే. సరిగ్గా నిద్ర ఉండదు, తిండి తిప్పలు ఉండవు, ఎప్పుడు చూసినా డ్యూటీ 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 డ్యూటీ. ఆయన ఇంతవరకు మా అమ్మ కోసం కానీ నా కోసం కానీ ఎప్పుడు సమయం కేటాయించలేదు. నీకు సిగ్గుగా లేదు? మీ నాన్నగారిని తలుచుకొని గర్వపడాలి. కానీ నువ్వు ఆయన పని అసహ్యించుకుంటున్నావు. దేశం కోసం ఒక పని చేస్తున్నప్పుడు అందులో ఎంత సంతోషం ఉంటుందో నీకు తెలీదు. మీ నాన్నగారికి నువ్వు ఒక హంతకుడు అని తెలిస్తే ఆయన ఎంతగా బాధపడతారో నువ్వు కొంచెమైనా ఆలోచించావా? ఆయన పరువు పోతే నాకెందుకు? నేను అసలు దాని గురించి పట్టించుకోను. పోలీసుగా ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించారు కదా, కానీ ఇంతవరకు ఎప్పుడు ఒక మంచి తండ్రిగా బాధ్యతగా ఉండడే లేదు తెలుసా? మీకు తెలీదు. నీకు నిశ్చితార్థమైన అమ్మాయి ఖుష్బుని ఎందుకు చంపావు? ఎందుకంటే నాకు అదితి అంటేనే ఇష్టం. ఖుష్బుని బలవంతంగా నాకంటే కట్టారు. నేను తనతో పెళ్లి చేసుకోవాలనుకోలేదు, అందుకనే తన్ని లోకం నుంచి పంపించేశాను. ఆ తర్వాత నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాను. ఎందుకని దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయావు? ఈ దేశంలో నాకంటూ ఏ ఉంది? అదితికేమో మయూర్తో పెళ్ళైపోయింది. తన జీవితాన్ని అంత చేయాలని నేను అనుకోలేదు, అందుకే నేను వెళ్ళిపోయాను. కానీ తనకి డైవర్స్ అయిపోయిందని నాకు తెలిసిన వెంటనే నేను బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. వీరేన అదితిని చంపేశాడు అని తెలిసిన తర్వాత, 12 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళీ నేరస్తుడుగా మారావు కదా. నా అదితి చచ్చిపోయింది, లేదు చంపేశారు. నీ అదిత చాలా మంది అమ్మాయిల్ని చంపావు, మరి వాళ్ళ సంగతి? వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు? వాళ్ళ పరిస్థితి గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? లేదు, నేను ఎవరి గురించి పట్టించుకోదలుచుకోలేదు. నేను సంతోషంగా ఉన్నాను, అది మాత్రమే నాకు కావాలి. ఎవరు ఎలా పోయినా నాకు పర్లేదు. కానీ నాకు ఓ విషయం తెలిసింది. నాన్న చెప్పారు, మీరందరూ కలిసి అవినాష్ని కలవడానికి వెళ్లారట. అప్పుడే నా స్వతంత్రం కోల్పోతానేమో అనిపించింది. అప్పుడు నేను నాన్న స్పృహ కోల్పోయేలా చేసి అవినాష్ని కూడా చంపేశాను. ఆ తర్వాత తన్ని ప్యాక్ చేసి తన శవాన్ని పై రూమ్ లో పడేశాను. ఎంత సంతోషమో తెలుసా? నీలాంటి నేరస్తుడు సమాజంలో జీవించకూడదు. నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది, ఉరిశిక్ష. For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.